సాయిబ్ గారు, సాయిబ్ గారు వందే మాట్లాడదాం, సమయం తక్కువ ఉంది. నాగరాజ్ గారు, వర్కౌట్ నాగరాజ్ గారు, సో ఈ ప్రభుత్వం మహా అయితే జమిలీ ఎన్నికలు వస్తే 2 ఏళ్ళు ఉంటుంది, లేకపోతే 4 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా క్లియర్గా చెప్పారు. సో ఆయన చెప్పిన తర్వాత కూడా వైకాపా కార్యకర్తల మీద కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి ఉందా అంటే, కేవలం వైసీపీ కార్యకర్తలు అనే కాదండి. ఇక్కడ ఇప్పుడు మీరు గతం చూసుకుంటే, గత ప్రభుత్వంలో సజ్జల భార్గవ రెడ్డి కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక వందల సంఖ్యలో ఎంప్లాయీస్ ను పెట్టి సోషల్ మీడియాని రన్ చేసిన పరిస్థితి. ఇందాక అలాగే శ్రీధర్ రెడ్డి గారు అన్నారు, ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని. మామూలుగా ఎస్సీ పైన పెట్టండి ఎస్సీ ఎస్టీ కేసు, దాంట్లో మిగతా కులాలు ఉంటే వాళ్ళ పైన పెట్టుంటారా, కానీ అది కేవలం ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ పెట్టరండి. మీరు కావాలంటే ఆ రిమాండ్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. అలాగే మీరు మీరు గతంలో చూసుకుంటే అదే ఎస్సీలని చంపి డోర్ డెలివరీ చేసినారు. ఆయన పైన ఆయనకి పార్టీలో ఎంత పెద్ద పాత్ర ఇచ్చారు. జగన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, కేవలం ప్రతిపక్ష పార్టీలను ఉండకూడదని 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు అదే ధోరణి కంటిన్యూ చేస్తూ ఈరోజు ఎటువంటి ఇప్పటికి ఏం జరిగిందండి, వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు పిలిచి విచారిస్తున్నారు, ఎవరిని రిమైండ్ చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఇలా జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉండొద్దు అని ప్రభుత్వానికి సూచించారు. అంతేగాని ఇందాక శ్రీధర్ రెడ్డి గారు అన్నట్లు అనితని ఏమనలేదండి, అనిత గారు హోమ్ మినిస్టర్ గారిని ఏమనలేదండి. ఓకే, సో మొత్తానికి సోషల్ మీడియా ఉన్మాదుల మీద ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అనుకోవాలా నాగరాజ్ గారు? ఖచ్చితంగా అండి, సోషల్ మీడియానే కాదు, లా అండ్ ఆర్డర్ కి ఎవరు అడ్డొచ్చినా, ప్రభుత్వం సాఫీగా జరగడానికి ఎవరు ఆటంకం కలిసినా, ఈ కుటుంబ ప్రభుత్వం అనేది అసలు ఒప్పుకోవు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం సాఫ్ట్ మోడ్ లో వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు. అలాగే అలా అని వీళ్ళు సోషల్ మీడియాలో మీరు గతంలో చూసుకుంటే అతనున్నాడు బోరగడ్డ అనిల్, మీరు మీరు చూసుకుంటారు మా అధినేత పైన, మా అధినేత కుటుంబ సభ్యుల పైన తన ఇష్టం వచ్చినట్లు. ఆ రోజు ఏ రోజైనా గత ప్రభుత్వంలో ఆయన పైన చర్యలు తీసుకున్నారండి, వారించారండి, ఎక్కడైనా సందర్భం వచ్చిందా అండి? అలాగే శ్రీరెడ్డి ఇష్యూ చూసుకుందాం, ఆవిడ అసలు రాష్ట్రానికి వెళ్ళి తిడతా ఉంది కదా. అదే తిట్టడం కూడా శ్రీరెడ్డి గారు వాళ్ళ మీద ఫైట్ చేస్తుంది, ఆయన అన్యాయం జరిగిందని కాదు నాగరాజ్ గారు. ఎవరైతే పోసాని కృష్ణ మురళి ఉన్నారో ఆయన మీ అధినేతని పిల్లల్ని చాలా చాలా అత్యంత దుర్మార్గంగా తిట్టిన పరిస్థితి ఉంది. ఆయన మీద ఎందుకని జనసేన ఇంతవరకు ఎవరు కూడా కేసు కూడా ఫైల్ చేయించలేదు ఎందుకని? అదేనండి, ఇప్పుడు మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది చేస్తాం. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అది అనమాట. పోసాని అనే అతను ఒక మానసిక రోగి, అతను మాటలు అసలు మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఒక విచక్షణ కలిగిన బోరగడ్డ అనిల్ ఏంటి, అనిల్ కుమార్ యాదవ్ ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటండి? ఓకే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కదా గతంలో, వాళ్ళు చేసిన విధానం ఏంటి? ముందు తన ఇంట్లో తను రెక్టిఫై చేసుకోకుండా, చెల్లికి తల్లికి న్యాయం చేయకుండా, వాళ్ళు పాపం రోడ్డు మీద ఎక్కి అయ్యా మా పరిస్థితి ఇది అని చెప్పుకునే దుస్థితిలో ఉంటే ఈ తాడేపల్లి పులి ఇప్పుడు పిల్లి అయిపోయినాడు, ఇప్పుడు 5 నెలల తర్వాత వచ్చినాడు రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని సోషల్ మీడియాలో మా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని. ఆ రోజు ఆయనకి అధికారం ఉన్నప్పుడు ఆయన యాక్షన్ తీసుకోకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు గతంలో జరిగిన సోషల్ మీడియాలో ఇప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు రెక్టిఫై చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు సోదరుడు తెలుగుదేశం సోదరుడు చెప్పినట్లుగా డీజీపీ ఆఫీస్ కి కూత వేటులో ఉన్న తెలుగుదేశం కార్యాలయం పైన వందల సంఖ్యలో వ్యక్తులు వెళ్ళి దాడి చేస్తే 5 ఏళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దానికేం సమాధానం చెప్తారండి?
అది 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 మనం ఎక్కడ బీహార్ లో ఉన్నామా? మరి ఆ చర్యను సమర్థిద్దామా? సమర్థించేది ఏముంది? ఎవరు తప్పు చేశారో, ఎవరు సీసీ కెమెరాల్లో సీసీ ఫుటేజ్లో ఎవరెవరు అనేది ఐడెంటిఫై చేస్తున్నారో ఆల్రెడీ చాలా వరకు చేస్తున్నట్టున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవటమే. రేపొద్దున ఇలాగే ఉంటే రేపొద్దున ఇంకొక పార్టీ కార్యాలయం, రేపు వైసీపీ కార్యాలయం మీద జన దాడులు చేయడానికి వెళ్ళొచ్చు, రేపొద్దున ఇంకొక జనసేన కార్యాలయం మీద వెళ్ళొచ్చు, తర్వాత ఇంకొక రకరకాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంటే అది అత్యంత అది అసలు క్షమించిన నేరం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే రెండోసారి ఇంక ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. బ్రహ్మనాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమే కాదండి, పల్నాడులో, కాకినాడలో, రాజమండ్రిలో, విజయవాడ గన్నవరం చాలా సార్లు మా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారండి. మేము ఈ రోజు అధికారంలో ఉన్నాము, మేము చేయొచ్చు, కానీ మా ప్రభుత్వ నైజం అది కాదండి. వదలండి, దూరంతో వెళ్ళేటువంటి నైజం అది కాదు. రైట్ రైట్, మళ్ళీ మాట్లాడు.